జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ ఎవరి కోసం నాకు అందింది, మా బాబుకి అమ్మఒడి 15,000 పడిని, అలాగే మా ఆఫీస్ ఇప్పుడే చెప్తున్నారు అందరూ అమ్మఒడిని పడిని అన్నిటికీ సంక్రాంతికి బాగా ఉపయోగపడిందని, అలాగే రేపు పొద్దున పిల్లలకి కిట్ ఇస్తానంటాడు, 3 జతల బట్టలు 2 జతల షూ. ప్రపంచంలో మన భారతదేశంలో ఎవరు విధమైన విధంగా జగన్ గారు పరిపాలన చేస్తున్నారు, అలాగే 3 అమరావతులు 3 రాజధానులు పెట్టడం కూడా చాలా మంచిది. వీళ్ళు ఏదో బాధపడుతున్నారు కానీ కమ్మోళ్ళని అందరినీ తొక్కేస్తున్నారు. ఇది మొన్న కొడాలి నాన్నగారు అసెంబ్లీలో చెప్పారు. వైజాగ్లో ఉన్న 5 స్టార్ హోటల్స్ అన్నీ మాయే, అన్నీ మనకు సంబంధించినవి ఉన్నాయని చెప్పని అన్నారు. కావున జగన్ గారు చేసే ప్రతి ఒక్క పని పేదవాళ్ళకి బాగా ఉపయోగపడుతున్నాయి. పేదవాళ్ళు 15,000 రూపాయలు వేస్తే సంక్రాంతి పండుగ చేసుకున్నారు, పిల్లలు ఫీల్ కట్టుకుంటారు. ప్లస్ ఇంకా అత్యున్నతమైన అవకాశం ఇచ్చిన ప్రజలకు ఏంటంటే పిల్లలకి మంచి మధ్యాహ్న భోజన పథకం, చాలా రకాల వెరైటీ. మనం హోటల్కి వెళ్ళి 150 రూపాయలు పెట్టి తిన్న అన్ని రకాల చిక్కి మన వేరుశనగ గుళ్ళు బెల్లం వేసి తయారు చేస్తారు, అది చాలా మంచిది. పేదవాడికి మంచి ఆహారం పెడుతున్నారు. ముందు బలంగా ఉంటేనే పిల్లలు ఏదైనా చదువుకోవడానికి కానీ వాళ్ళ మనసు ఆహ్లాదవంతంగా ఉండాలి అంటే ముందు ఆహారం గట్టిగా ఉండాలి. దానివలన పిల్లలు స్పోర్ట్స్లో కానీ దేనిలో కానీ బాగా ఉత్తీర్ణులుగా రాణించగలుగుతారు. ఆయన చేసే ప్రతి ఒక్క పని దేవుని అందు భయంతో కానీ ఏదన్నా కానీ అంతకుముందు చేసిన వాళ్ళలాగా కాకుండా చాలా జాగ్రత్తగా ఆయన అనుకున్న మేనిఫెస్టో, నవరత్నాల మేనిఫెస్టో కాకుండా ఇంకా ఎన్నో పథకాలు జగన్ గారు ప్రజలకిచ్చి ఆయన ఇంకా మరింత దగ్గరగా ప్రజలకి ఏం చేయాలి అనేది ఆలోచిస్తూ చేస్తున్నారు. కాబట్టి జగన్ గారిని అందరూ, రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాదు దేశంలో నంబర్ 4 సీఎం అనే మొన్న రికార్డు కూడా ఇచ్చారు జగన్ గారికి. కావున జగన్ వారికి ధన్యవాదాలు చెప్తూ లేదండి, ఎందుకంటే ఈ వాలంటీర్స్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి ఆళ్ళే వచ్చి అమ్మ మీ పేరేంటి మీకు ఏం తప్పులు ఉన్నాయి అన్నీ వాలంటీర్సే చేస్తున్నారు. కావున ప్రతి ఒక్కళ్ళకి అకౌంట్లో డబ్బులు పడినాయి, నాకు పడినాయి, మా బాబుకి ఫీజు రీఎంబర్స్మెంట్ పడింది, అదే 15,000 రూపాయలు అమ్మఒడి పడింది. రేపు వదిన ఇంకా పేద పల్లెటూరులో కూడా చాలా 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 సంతోషం. 15,000 రూపాయలు అంటే ఎవరిస్తానని వాడ పల్లెటూరులో 15,000 అంటే స్కూల్ ఫీజులు ఉండవు వాళ్ళకి, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఫీజులు ఈజీ ఉండవు. ఆ 15,000తో ఆ తల్లి చాలా ఆహ్లాదకరంగా సంక్రాంతి పండుగను చేసుకున్నారు. అందరి దగ్గరికి వెళ్తున్నాయి. మన అంతకుముందు గవర్నమెంట్ లాగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు లాటరీ పథకంగా తీస్తున్నారు. ఏదైనా కానీ జగన్ గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తానని చెప్పని మా ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలందరూ చాలా సముఖత వ్యక్తం చేస్తున్నారు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.